Welcome students, AP Eamcet 2023 examination sambandhinchi response sheet key paper eppudu relate chestaru. Response sheet anedi chala important. Meeru 160 ki enni correct answers raacharu anedi count chusukochu. Alage key paper kuda very very important. Manaku emaina mistakes unte ganaka marks add avutayi kabatti response sheet key paper ready chesina time lo vache videos evi miss kaakunda chudandi. Ee video tappakunda like chesi share cheyandi. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు రెస్పాన్స్ షీట్ కీ పేపర్తో పాటు రిజల్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లోనే రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కీ అబ్జెక్షన్ మనం మిస్టేక్స్ ఉంటే ఎప్పటి వరకు చేయొచ్చు అనే కంప్లీట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ అన్ని చూస్తే మీకు క్లారిఫై అయిపోతుంది. స్టూడెంట్స్ అందరికీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, కాలేజ్ దోస్ కమ్యూనిటీ ప్రీవియస్ ఇయర్స్లో టాప్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కమ్యూనిటీ ద్వారా స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ఎంసెట్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా క్లారిఫై చేసేసుకోవచ్చు. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు. ఆల్రెడీ మనకు డైలీ ఎగ్జామ్స్ జరుగుతున్న పేపర్ సంబంధించిన అనాలిసిస్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది, మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ జాయిన్ అవ్వండి. మనకు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ డేట్ చూడండి, 24/5/2023 9 AM. మనకు ఎంపీసీ స్టూడెంట్స్కి 19th ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 24th రోజు 9 AMకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదే చాలా ఇంపార్టెంట్. 9 AMకి రిలీజ్ అయిన తర్వాత మనకి ఎంత టైం గ్యాప్ ఇచ్చారు చూడండి, 26th 9 AM వరకే కీ అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అంటే మీరు మీ రెస్పాన్స్ షీట్లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా 160 క్వశ్చన్స్ చూసుకోవాలి. మీ షిఫ్ట్ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, అందులో కూడా ప్రిలిమినరీ కీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని ఆ వెరిఫై చేసిన దానికి జస్టిఫై చేస్తూ ప్రతి ఒక్కరూ మీరు ఆబ్జెక్షన్ రేజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 48 అవర్స్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన వెంటనే ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మాత్రమే మిస్టేక్స్ ఉండి మీరు ఒకవేళ కీ అబ్జెక్షన్ రేజ్ చేయకపోతే మార్క్స్ లాస్ అవుతారు. 1 మార్క్కి 10,000 డిఫరెన్స్ ర్యాంక్ అయితే వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డేట్ అండ్ టైమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే మనకు ఏపీలో ఐపీఈ వెయిటేజ్ 25% ఉంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాయాల్సిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారి యొక్క రిజల్ట్స్ బేస్ చేసుకొని మనకు ఎంసెట్ రిజల్ట్స్ ఇస్తారా లేదు ముందు రిజల్ట్స్ ఇస్తారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఎందుకంటే ముందే రిజల్ట్స్ ఇచ్చారనుకోండి, పాస్ అయిన స్టూడెంట్స్కి మళ్ళీ ర్యాంక్స్ అలాట్ చేయాలంటే మధ్య మధ్యలో ర్యాంక్స్ ఇవ్వడం అయితే కుదరదు కదా. నెంబర్స్లలో అందరికీ సీరియల్ ర్యాంక్ అయితే ఉంటుంది, ఎవరికి సేమ్ ర్యాంక్ అయితే ఇవ్వకూడదు. అలాంటి టైంలో మనకు సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకముందు రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ లేదు. దీనికి సంబంధించి ఏ కన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.